Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA Rapaka Noti Tuttera Chivariki Jarigindi Idi Renivella Pantomidi Ennikalalo Janasena Party Tarafuna Rajulu Niyojakavarga Nunchi MLA Gelichina Rapaka Varaprasad Ravuku Ennikala Pradhana Adhikari Shakicharu ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించిన సీఈఓ ఆయనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోనసీమ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దీంతో రాపాక చిక్కుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో రాపాక గతంలో చేసిన దొంగ నోట్ల వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గతంలో తాను దొంగ ఓట్లు వేయించుకుని ఎలా గెలిచేవాడనో బయటపెట్టారు. తన నియోజకవర్గంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రాపాక తన దొంగ ఓట్ల బహుగోతాన్ని నేతలకు వివరించారు. తాను ఏ ఎన్నికల్లో ఇలా గెలిచారో నిర్దిష్టంగా చెప్పకపోయినా దొంగ ఓట్లతో ఎలా గెలిచానో మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అధికార పార్టీతో అంటకాగుతున్న ఆయనపై కేసులు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో రాజుల నియోజకవర్గానికి చెందిన వెంకటపతిరాజు అనే వ్యక్తి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. రాపాక చేసిన వ్యాఖ్యలను ఈమెయిల్ రూపంలో ఆధారాలతో సహా సీఈఓకు పంపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక దొంగ నోట్లతో తాను గెలిచినట్లు చెప్పడాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆయన సీఈఓను కోరారు. దీనిపై సీఈఓ స్పందించారు. ఎమ్మెల్యే రాపాకపై వచ్చిన ఆరోపణలపై ఎన్నికల ప్రధాన అధికారి స్పందించారు. జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై విచారణకు ఎన్నికల కమిషన్ తరఫున ఆదేశాలు ఇచ్చారు. ఓ పబ్లిక్ మీటింగ్లో దొంగ ఓట్లతో గెలిచానంటూ రాపాక వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి వారం రోజుల నివేదిక ఇవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు పంపారు. దీంతో ఇప్పుడు కలెక్టర్ విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.